నిన్న లక్ష్మీ పార్వతి గారి మీద దుష్ప్రచారం స్టార్ట్ చేశారు, ఈరోజు నా పైన చేశారు, రేపు ఇంకొకరి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చేస్తారు. దీన్ని బట్టి రాధాకృష్ణ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అన్నటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేను ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నా రాధాకృష్ణని, రాధాకృష్ణ నువ్వు ఒక జాతీయ నాయకుడివా లేక ఒక దేశభక్తుడివా? కాదు 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 అని నేను స్పష్టంగా చెప్పగలను. నువ్వు ఒక సమాజానికి ఒక చీడపురుగువి, ఒక కులానికి నాయకుడివి, ఒక కుల పిచ్చున్నటువంటి ఒక వ్యక్తివే, కానీ నువ్వు నాయకుడివే కాదు, ఒక సమాజానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తివి కాదు అన్నటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొచ్చి నేను ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ను ముగిస్తా. గతంలో ఇతను నాకు గుర్తున్నంత వరకు మందా కృష్ణమాదిగర్ గారిని బాడుగ నేతగా అభివర్ణించాడు ఈ రాధాకృష్ణ అన్నటువంటి వ్యక్తి. నేను ఒకటే అడుగుతున్నా, రాధాకృష్ణ ఎవరో కాదు, నువ్వు కాదా బాడుగ నేత అని నేను నిన్ను ప్రశ్నిస్తా ఉన్నా. నువ్వు ఈరోజు తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయావు. నువ్వు తిన్నటువంటి ప్రతి పైసా కూడా, రాష్ట్రాన్ని దోచు చంద్రబాబుతో కలిసి నువ్వు దోచుకున్నటువంటి ప్రతి పైసా కూడా నీ దగ్గర నుంచి కక్కిస్తామన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ విషయంగా మేము ఎలక్షన్ కమిషన్, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ సీఈఓకి మేము పిటిషన్ కంప్లైంట్ ఇస్తాం, ఈ ఢిల్లీలో ఉన్నటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి కంప్లైంట్ ఇస్తాం, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీలో ఇంత దరిద్రపు కొట్టు ఛానల్ ఉండదు, ఇంత దుష్ప్రచారం చేసేటటువంటి ఛానల్ ఉండదు, ఏదైతే జర్నలిస్ట్ విలువల్ని తుంగలో దొక్కుతున్నటువంటి ఈ పత్రిక ఈ యొక్క ఛానల్ని మూసివేయాలన్నటువంటి విషయాన్ని ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీకి కంప్లైంట్ ఇస్తాము. ఇక్కడ ఎందుకనంటే ఇక్కడ ఈ న్యూస్ ఉద్భవించింది కాబట్టి ఇక్కడ పోలీసులకు కూడా రాధాకృష్ణ మీద కంప్లైంట్ చేస్తానన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రోజుకొకరిని టార్గెట్ చేస్తున్నారు. నిన్న లక్ష్మీ పార్వతిని టార్గెట్ చేశారు, ఈరోజు నన్ను టార్గెట్ చేశారు. ఇది దీని యొక్క అంతర్యం ఏంటంటే, నిన్ననో మొన్ననో విశాఖపట్నంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఈ యొక్క పథకాలన్నీ కూడా నా జేబులో నుంచి పెట్టినటువంటి సొమ్ము కాదు, తెలుగుదేశం పార్టీ పెడుతున్నటువంటి సొమ్ము కాదు, ఇదంతా కూడా ప్రభుత్వ సొమ్ముతో ఈ యొక్క పథకాలన్నింటినీ, ఈ యొక్క సొమ్మును నేను మీకు ఇస్తున్నాను అన్నటువంటి విషయం చెప్పాడు. ఈరోజు అది కప్పిపుచ్చుకునేదానికి, ఒక జనాల మైండ్ను డైవర్ట్ చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారంలో చేసేటటువంటి దాంట్లో భాగంగానే ఈ యొక్క ఆరోపణలు చంద్రబాబు రాధాకృష్ణ ఇద్దరు కలిసి చేస్తున్నారన్నటువంటి విషయాన్ని దృఢంగా నమ్ముతా ఉన్నా. ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు మా యొక్క నాయకుడు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. 11వ తారీఖున మాకు ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ఓట్లు వేసి భారీ విజయాన్ని తెచ్చి పెడతారన్నటువంటి విషయం చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు. కాబట్టే ఈరోజు ఆయన ఫ్రస్ట్రేషన్కు లోనవుతా ఉన్నాడు. ఇది వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేశాను, ఈ వాయిస్ ఎవరు అన్నటువంటిది. ఇది సెంట్రల్ ఫారెన్సిక్ ల్యాబ్కి రెఫర్ చేసిన తర్వాత ఇది నా వాయిసా కాదా అన్నటువంటి విషయం తెలుస్తుంది. అందుకే పోలీస్ కేసు పెడతాను రాధాకృష్ణ మీద అని చెప్పడం జరుగుతూ ఉంది. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్లో గతంలో ఓటుకు నోటు కేసులో కూడా అది చంద్రబాబు నాయుడు వాయిసేనని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కూడా రాధాకృష్ణ చేసినటువంటి ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి ఈ టెలికాస్ట్ ఏదైతే ఉందో,
అందులో ఇచ్చినటువంటి వాయిస్ నాదా కాదా అన్నటువంటి సిఎఫ్ఎస్ఎల్ తప్పకుండా చెప్తుంది. ఇది నా ఎటువంటి, నేను ఏ రోజు కూడా ఈ రకంగా మాట్లాడనో దాంట్లో ఉన్నటువంటి కొన్ని పదాలు నిజానికి నాకు తెలియని కూడా తెలియదు. సన్నాయి నొక్కులు అనేటటువంటి విషయం అది ఏందనని నేను అడిగి తెలుసుకుంటా ఉన్నా. దుర్యోధనుడు అంటాడు, ధృతరాష్ట్రుడు అంటాడు, నాకు నాకు నిజంగా కూడా అటువంటి దానిలో నాకు ఆ పరిజ్ఞానం కూడా లేదు. నేనే విని, అదంతా విని నేనే ఆశ్చర్యపడ్డానన్నమాట. ఇది ఎవరో ఒక ఆస్ట్రేలియాలో ఒక వ్యక్తి చేత మాట్లాడించి, లేకుంటే మాట్లాడినటువంటి వ్యక్తి ఆ యొక్క కాన్వర్జేషన్ని నాకు అన్వయించి ఇది ప్రసారం చేశారన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఈ విషయం సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారిస్తుంది. థ్యాంక్ యూ.